ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో జడేజా విఫలం కావడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 12 బంతులు ఆడిన జడ్డు 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి 9వ వికెట్ గా వెనుతిరిగాడు. జడేజా కంటే అక్షర్ ను ముందుగా బ్యాటింగ్ కి పంపి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ ఆసియా కప్ ఇప్పటి వరకు 3 సార్లు బ్యాటింగ్ కు దిగిన జడేజా 25 పరుగులే చేశాడు. 2020 నుంచి ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 33 ఓవర్లలో 139 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన దశలో క్రిజ్ లోకి వచ్చిన జడేజా మరో ఎండ్ లో పాతుకుపోయిన గిల్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, కానీ భారీ షాట్ ఆడబోయి జడేజా అవుట్ కావడం భారత్ ను దెబ్బతీసింది. గత కొంతకాలంగా జడేజా బ్యాటింగ్ గణాంకాలు తీసుకొట్టులు ఉన్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం అక్షర్ కంటే అతడు మెరుగ్గా ఉన్నాడు. జడ్డు వరల్డ్ క్లాస్ ఫీల్డర్ కూడా. అంతేకాదు మిగతా మ్యాచ్లలో ఎలా ఆడినప్పటికీ పెద్ద మ్యాచ్లో రాణించగల సత్తా అతడి సొంతం. ఐపీఎల్లో అతడు ఇదే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ కారణాలతోనే టీమిండియా మేనేజ్మెంట్ అతనికి అవకాశాలు కల్పిస్తుంది. వరల్డ్ కప్ లో జడేజా ఎలా ఆడతాడనే దానిపై టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉండడంతో సందేహం లేదు. మెగా టోర్నమెంట్ జడేజా మెరిస్తేనే భారత్వాన్ని మురిసేది. మరి జడేజా మెరుస్తాడా లేదా అక్షర్ పటేల్ కు దారి ఇస్తాడా అనే సందేహాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల్ని కలవరపెడుతున్న ప్రశ్నగా మారింది. ప్రస్తుతం టీమిండియా జడేజాపై పెట్టుకున్న ఆశలు ఏమాత్రం నెరవేరుతాయో చూడాలి.